చెప్ప మౌలు పెట్టిరమ్మా. కొడుకు పెట్టిండు, కొడుకు పెట్టిండు. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. A few moments later. మాట్లాడేటట్టు లేదు. ఏమయ్యా టెస్ట్ చేయించుకోవడానికి పోతున్నాం, మళ్ళీ ఏమంటారు ఏమయ్యా. నడవాలని చెప్పి నడిపిస్తున్నా. హలో, మా అమ్మ నన్ను తిట్టింది, మెల్లమెల్ల ఎదుగు నడిపిస్తున్నారా, కొంచెం స్పీడ్ నడవాలి, గంట మెల్ల నడితే ఎట్లా, స్పీడ్ నడితే జాగ్రత్త అని చెప్పింది. అందుకే మామూలు నడిపిస్తుంది, మళ్ళీ ముందుకొని ఇక జాన్ ఏమంటుందంటే, ఏ నాకు ఏం కాదు, అత్తం ఉన్నదిగా కొంచెం నాకు ధైర్యము, అందుకే మా ఇంటికి కోలి అత్తం ఉన్నదని అని అంటుంది. ఇక నడవమంటాడు పాపం, దాని బాగా అవస్థ అవుతుందంట. ఇప్పుడైతే రూమ్లోకి పోమంటారు మమ్మల్ని, ఏ రూమ్లోకి పోతున్నాం, టెస్ట్లు చేసారు, ఇక రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డెలివరీ అవుతుందా, ఈరోజు అవుతుందా, రేపు అవుతుందా అని చెప్తారట. ఓకేనా. పొద్దున 10 గంటలకు వచ్చినాము, ఇప్పుడు టైం 5 అవుతుంది. ఇక అప్పటి నుంచి పెయిన్స్ చచ్చుకుంటా పోతున్నాయంట. ఇక డాక్టర్లు చూసుకోమన్నారంటే ఇంకా బాగా తిరుగు తిరుగు తిరగాలన్నారు, ఇక జాను అప్పటి నుంచి తిరుగుతుంది. ఇక ఎందు ఏమో ఇక వీడియోస్ అవుతుంది, మస్తు అంటే మస్తు వీడియోస్ అవుతుంది. నేనైతే నడు కొంచెం మెల్లగా స్కూల్స్పోయినాడు, ఇంత టైం అవుతుంది ఇంకా నాకు ఏమవుతుంది, కొద్దిగా తొందరపడితే మంచిగా ఉంటుండే. మా చెల్లె ఎవరెత్తారో ఏమో, ఎవరెత్తారేమో అని మస్తు వెయిట్ చేస్తుంది.
ఇక ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది, ఇది సెకండ్ డే అన్నమాట. ఇక నర్సెస్ అలాగే మేడంలు కూడా చాలా అంటే చాలా కేరింగ్ తీసుకుంటారు ఇటు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళని. ఇక జాను టెస్ట్ చేసి అమ్మ మళ్ళీ ఇంకా కొంచెం అయితే అయిపోతుంది, ఇంకా నడవమ్మ, ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఇక నార్మల్ డెలివరీ అవుతామంటే ఇక జాన్ అయితే నడిపిస్తున్నా. తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా మరి నేనే నడిపిస్తున్నా, ఎందుకంటే నార్మల్ డెలివరీ అయితే మంచిగా ఉంటుందని. ఇక నడిచిన కాడికి వెళ్ళు, నడిచిన ఏం అవసరం లేదమ్మా, ఇక కొంచెం ఏమైనా తినబెట్టారు లైట్గా, చాయ్ తాగించారు, వేడి చాయ్ తాగించారు, అలాగే ఏమైనా లైట్గా తినబెట్టారు అని చెప్పారు. ఎప్పుడైతే ఓపీలకి అంటే ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకుపోతారు కావచ్చు, ఇక వాళ్ళైతే అట్లా చెప్పారు నార్మల్గా తినబెట్టారు అన్నారు. ఇక తింటుంది జాన్ అయితే. ఇక జాన్ అయితే హాస్పిటల్లో ఉంది, నిన్న అడ్మిట్ అయింది కదా, నిన్న అయితే అనుకుంటే నిన్న కూడా కాలేదు, ఈరోజు కూడా అయిపోవడానికి వస్తుంది, ఈరోజు కూడా అవుతుందో కాదో భయం అవుతుంది. లోపట్కైతే తీసుకొని వేరు. ఇక ఏమైందంటే నన్ను అస్సలుగా రానితలేరు హాస్పిటల్కి, నన్ను బయటకు అంటే ఇక బయటగా చుండడైంది. ఇక బయట ఎక్కడ కూర్చోవాలని ఇది మా సిటీకి దగ్గర ఉన్న ఏంటిది రైల్వే స్టేషన్ అన్నట్టు ఇక్కడికి వచ్చి కూర్చున్నా, చల్లగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇక పోతే ఇప్పుడు అంటే పోయిరట హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళారట. ఇక నాకైతే చాలా అంటే చాలా ఆశ ఉంది చూడాలని, ఆశ ఉంది చూడాలని. ఏమయ్యా అబ్బాయి ఊడుతుందో అమ్మాయి ఊడతాడో, అబ్బాయి ఊడుతాడో. ఇక చూడాలి. మీకు ఒక గుడ్ న్యూస్, ఇక జాన్ అయితే అక్కడి నుంచి వెళ్ళి పాప అది పుట్టినట్టయితే సౌండ్ వచ్చింది, అక్కడ పుట్టినట్టయితే సౌండ్ వచ్చింది అక్కడి నుంచి వెళ్ళి. నాకు ఇక్కడ వినబడుతుంది, ఇక ఎవరు పుట్టిరేమో, వాళ్ళు ఎవరు పుట్టిరేమో, ఆల్రెడీ మా అమ్మ వస్తుండవచ్చు, వేసుకుంటూ వస్తుంది మా అమ్మ ఖచ్చితంగా. ఎవరు పుట్టిరేమో, ఎవరు పుట్టిన మంచిది. నాకు ఇక వచ్చింది మా అమ్మ, చెప్పు మౌలు పుట్టిరమ్మా. ఏదో తేడా, బిడ్డనే పుట్టింది. ఇంకేది లక్ష్మీదేవి వచ్చినట్టు, బిడ్డ పుట్టిందని ఫస్ట్ బిడ్డ పుట్టితే మంచిది మాకు. నాకు బిడ్డ పుట్టిందట. ఇక సంతోషం, ఇప్పుడైతే నేను చూడరాదు, ఇక ఫస్ట్ ఇక పంతులు నడుచుకొని చూడొచ్చా చూడరాదని చూడాలన్నమాట, తర్వాత చూపిస్తాను మీకు. ఫస్ట్ అది పూజారి దగ్గరకు వద్దాం. బిడ్డ పుట్టిందిగా. ఎంజాయ్ పండుగ లెక్కుందా, మేళ లెక్కుందా, జాన్ లెక్కుందా. మెలకలేదమ్మా. చూస్తా ఫస్ట్ పట్టించుకున్నా చూద్దా, జల్ది పోందా. ఏమనిపిస్తుంది, ఎవరు లెక్కున్నది, గట్టి చెప్పు, చాందిని లెక్కున్నదా, నీ లెక్కలేదా, నా లెక్కుందిగా. ముక్కు నాదే, చేతులు కాళ్ళు నాయే, ఒక కలర్ నీది కానీ అంత నాదే అనుకో కానీ. ఏమనిపిస్తుంది ఇప్పుడు నువ్వు నార్మల్ డెలివరీ అయినావుగా, ఆ పెయిన్స్ ఎట్లా అనిపించినాయి చెప్పు ఒకసారి. మీ అమ్మ కనబడ్డదా, గట్టి చెప్పు, గట్టిగా అత్తమ్మ లేకపోతే నార్మల్ డెలివరీ కాకపోతుండే. మళ్ళీ ఏమంటే ఆపరేషన్ చేయరు అని అన్నావు ఒకటిసారి అన్నావు, కానీ ఇప్పుడు ఏంది నార్మల్ డెలివరీ ఈజీయా ఆపరేషన్ ఈజీయా? రెండు కష్టం. మంచి చెప్పు, నిజమేగా.
అందరు మా అమ్మని చూడలేరు కదా ఎక్కువగా, మా అమ్మని ఇంట్రడ్యూస్ చేస్తా చూడండి. మా అత్తమ్మ జాను వాళ్ళ అమ్మ. ఏమనిపిస్తుంది అత్తమ్మ? అంటే కొడుకుడితో మంచిగా ఉంటుండే అని అనుకుంటున్నావు? మంచిగా ఉండాలని అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కొడుకే చెప్పిన, నెక్స్ట్ టైం ఖచ్చితంగా కొడుకేస్తారు. కావాలి. ఫస్ట్ అయితే జానుకు హ్యాపీయా? హ్యాపీయా, కానీ మా మామ విషయంలో కొద్దిగా బాధ అన్న. అప్పుడు నైట్ వేసుకుని వేసుకోనండి, ఇప్పుడు వేసుకుంటున్నా ఏమైనా అనిపిస్తుందా? ఇగో నిన్న ఏమన్నా చెప్పన్నా, నిన్న ఏమన్నానంటే నాకు ఆపరేషన్ చేయరు, ఆపరేషన్ చేయరు, ఆపరేషన్ చేయనారు. ఇక అమ్మ పట్టు పట్టి మరి నార్మల్ డెలివరీకి ట్రై చేసింది, నార్మల్ డెలివరీ అయింది. ఇక ఇప్పుడు నడుతుంది. ఇప్పుడు ఆపరేషన్ అయిన వాళ్ళు మా పక్కనున్నారు. ఆమె ఇంతనన్నా నడతలేదు, ఇప్పటికి వారం రోజులు అవుతుందంట, మస్తు కష్టపడుతుంది. ఈ ఒక్కటి రోజు నడిచింది. ఏమనిపిస్తుంది, నార్మల్ డెలివరీ బెస్టా? రెండు కష్టమేట. నడు 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 అంత మంచిదేనా? ఇప్పుడు నార్మల్ డెలివరీ కాబట్టి ఎన్ని రోజులకు వచ్చినావు? 2 రోజులు ఉండి 3 రోజులకు వచ్చినావు. ఇప్పుడు అదే ఆపరేషన్ అయితే 8 రోజులు అన్న వండి ఉంటుంది అనా కదా? అందగత్తట ఇవే కాకి పిల్ల కాకి ముద్దుగా అంతే. ఇక ఎప్పుడైతే మేము ఇంటికి వచ్చేసినాం, ఇగో మా అమ్మమ్మ ఏమవుతుంది? ఏం చెప్తున్నావి? నూనె అడుతున్నా. తర్వాత ఏం చేసాడు? పాలిచ్చి పండబెట్టుడు. పాలిచ్చి పండబెట్టుడా? అంతేనా ఇక? అంతే. మనవరాలు ఎన్నో మనవరాలు? ఇప్పుడు పాపకి ఇంకొక పాప పడితే మూడో మనవరాలు. ఇంకా నాకు తెలిసిన తరగతి 4-5 మనవరాలు ఇస్తుంది మా అమ్మమ్మ. పాప చూపించలేరని బాధపడవచ్చు మీరైతే. సో పాపని ఎందుకు చూపించలేదంటే ఇక పాప అయితే బక్కగా ఉన్నది. ఇక మీరేమని అనుకుంటారేమో అని నాకు కొంచెం అది అనిపించింది అన్నమాట. ఇక మా పాప ఎంత వెయిట్ ఉంది, ఇక మా పాప పుట్టినాక వెంటనే హాస్పిటల్ తీసుకుపోయినామన్నమాట. నంచి తయారైందంట. జాను స్వీట్లు బాగా తిన్నది కదా, స్వీట్లు, ఐస్ క్రీమ్స్, ఐస్ క్రీమ్ అంటే నా వాళ్ళు తిన్నది కానీ స్వీట్లు బాగా తిన్నది కదా. ఇక నంచి తయారైందని హాస్పిటల్ ఇట్లా తీసుకుపోయి క్లాసులో వేసారు 1-3 గంటలు. మళ్ళీ మేము హాస్పిటల్కి వచ్చింది. ఇక నెక్స్ట్ టైం అంటే జాను వల్ల నాన్న వస్తాడు జాన్లోనే తీసుకోపోవడానికి. ఎప్పుడు వస్తుండే కానీ ఇక హాస్పిటల్కి బాగా మంది రాణిస్తలేరు ఇక్కడ అంటారని. సో రాలేడన్నమాట జాన్ని తీసుకుపోవడానికి. రేపు వస్తాడు, ఇంకా అప్పుడు చూపిస్తా ఏదైతే అదే ఎట్లున్న మంచిదే. ఇక మా పాప ఎట్లుంది, వెయిట్ ఎంత ఉంది, ఇక జాన్ అయితే రేపు పోతుంది, రేపు ఎల్లుండి పోతుంది, ఆ వీడియో కూడా పెట్టేస్తా. ఇక జానికి అయితే మీరు సెండ్ అప్పియండి. ఓకేనా? లవ్ యూ ఆల్, బాయ్.